వినుకొండలో జరిగిన రషీద్ హత్య జలాని అనే ఒక యువకుడి చేతిలో జరిగింది. మాకున్నటువంటి ఇన్ఫర్మేషన్, అటు పోలీసు వారి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇవి పాత పగలు. వాళ్ళకి వాళ్ళకి మధ్యలో జైలు పంపాడని ఒక అతను, అందుకని పగబట్టాడని ఇతను, అతన్ని నడిరోడ్డు మీద నరికి చంపారు. ఇది నిజంగా చాలా తప్పు, అది ఎవరు చేసినా సరే. కానీ మీరు దీనికి రాజకీయ రంగు పొలవటానికి ట్రై చేయకండి. మీరు ఫస్ట్ పాయింట్ వైసీపీ నేత జగన్మోహన్ రెడ్డి గారికి మర్యాదపూర్వకంగా చెప్పేది ఏంటంటే, ఇంతకాలం మీరు శవ రాజకీయాలు చేసే ఎంత దూరం వచ్చారు, జనాలు మీరు చెప్పే మాటల్ని నమ్మటం ఎప్పుడో మానేశారు. ఖచ్చితంగా ఈ హత్య మీద, ఈ హత్యకి సంబంధించి మేము కూడా ఖండిస్తున్నాం. ఖచ్చితంగా ఎలాంటి వ్యక్తులైనా సరే, ఈ వెనకాల ఉన్న వాళ్ళు ఎవరినైనా సరే పట్టుకొని కోర్టుకు తీసుకెళ్లి శిక్షించాలని మేము కోరుకుంటున్నాం. అయితే ఇంకొక విషయం ఏంటంటే, గంజాయి ఇన్ఫ్లుయెన్స్ తో కూడా ఉంటుంది, ఎవడైతే చంపాడు అని కూడా బయట ఉంది. సో ఇలాంటివన్నీ రకరకాల వెర్షన్స్ వస్తున్నాయి. సో మీరు అర్జెంటుగా వినుకొండ వచ్చి ఆ చనిపోయిన కుర్రవాడికి ఒక పార్టీ నాయకుడిగా మీ సానుభూతి తెలపటం అనేది మీ మాకు ఎటువంటి అబ్జెక్షన్ లేదు, మంచిది కూడా తెలుపుతాం. కాకపోతే మీరు దాన్ని రాజకీయ రంగు పోలిని ఇంకా గట్టిగా నెల పది రోజులు కూడా కాకుండానే, ప్రభుత్వం ఏర్పాటు అవ్వకుండానే మీరు రకరకాల విమర్శలు చేసి అక్కడికి వెళ్ళి జగనన్న పథకాలు, జగన్మామ, ఇంకా ఎంతకాలం మీరు ఇలాంటి మాటలు మాట్లాడతారు? అధికారం ఉన్నప్పుడు నటించారు, అధికారం పోయినప్పుడు నటిస్తున్నారు. నటన మీద పరిపాలన సాగదు. ఈ విషయం ఇప్పటికే మీకు అర్థమై ఉండాలి, మీ వైసీపీ నాయకులు కూడా అర్థమై ఉండాలి. ఎంతకాలం ఇంకా నటిస్తారు మీరు? ఓపెన్గా ఉండండి. 2019లో మీకు అద్భుతమైనటువంటి తీర్పు ఇచ్చారు ప్రజలు మీకోసం. దాన్ని మీరు అత్యంత దారుణంగా దుర్మార్గంగా ఉపయోగించుకొని ప్రజల నెత్తి మీద కాలు పెట్టి తొక్కారు, ప్రజల్ని హింసించి వదిలేరు. మీరు మీ పరిపాలనలో సామాన్యులు సైతం భయపడ్డారు, సామాన్యులు సైతం భయపడ్డారు. ప్రజల కోసం నిలబడిన కొంతమంది నాయకులు, కొంతమంది కార్యకర్తలు తప్ప ప్రతి ఒక్కరూ భయపడ్డారు, ప్రతి వాళ్ళు భయపడ్డారు. మీరు ఇప్పుడు వచ్చేసేసి ఏదో ఏదో అన్యాయం జరిగిపోయింది, డెఫినెట్ గా ఇది తప్పే, దీన్ని నేను ఖండిస్తున్నాం. కానీ దీనికి రాజకీయ రంగు భూమి ఈ శవ రాజకీయాలు చేయకండి. కూటమి ప్రభుత్వం పరిపాలనా పరంగా ఏదన్నా ఉంటే విమర్శించండి. ఇంకా నెల కూడా కాలేదు, నెలలు కూడా కాకపోయినా సరే అది చేయలేదు ఇది చేయలేదు అన్నారు, ఓకే, అది ఎలా చేయాలో మాకు తెలుసు, కూటమి ప్రభుత్వానికి చేసి చూపిస్తాం. మీకన్నా అద్భుతమైన పరిపాలన ప్రజలకు వస్తుంది. మీద అద్భుతమైన పరిపాలన మీరు చెప్పుకున్నారు, అంతకన్నా దుర్మార్గ పరిపాలన భారతదేశ రాజకీయ చరిత్రలో ఏ రాష్ట్రం జరగలేదు, ఓన్లీ ఆంధ్రప్రదేశ్లో జరిగింది. అలాంటి దుర్మార్గమైన పరిపాలన మీరు అందించారు. అంటే కొన్ని కోట్ల రూపాయలు, వేల కోట్లు, లక్షల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఖజానాకి గండికొట్టి, నెక్స్ట్ అసలు అంటే ప్రభుత్వాన్ని సర్వనాశనం చేసి ఒక గవర్నెన్స్ ఏ విధంగా కొనసాగనివ్వకుండా నాశనం చేసి మీ పరిపాలనలో లక్షల కోట్ల అవినీతి జరిగితే దాని గురించి మీరు ఎప్పుడు మాట్లాడలేదు. అంటే మీరు పెట్టిన బొక్క అంటే మన రాష్ట్ర ఖజానాకి కనీసం 2-3 మినిమం 4-5 ఏళ్ళు పడుతుంది మినిమం ముందు ఆ బొక్క పొడచటానికి. అంత పెద్ద బొక్క పెట్టి వెళ్ళిపోయారు మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. అర్జెంటుగా అది చేయలేదు ఇది చేయలేదు, నెల రోజులు కూడా కాలేదు స్వామి. 2019లో పరిపాలన మొదలుపెట్టినప్పుడు 6 నెలలు మాట్లాడలేదు ప్రతిపక్షంలో ఉన్న మేము. మీకు అర్జెంటుగా వచ్చేసి అది చేయలేదు ఇది చేయలేదు చేస్తారు, ప్రతీదీ చేస్తుంది కూటమి ప్రభుత్వం, ప్రతీదీ చేస్తుంది. చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ నిబద్ధత ఉన్న మనుషులు ఎలా చేయాలో అలా చేస్తారు, ప్రజలకు ఎంత మంచి చేయాలో చేసి తీరుతారు. మీలాగా పర్ఫార్మెన్స్లో దొంగ మాటలు చెప్పి తప్పించుకునే వ్యక్తులు కాదు, గుర్తుపెట్టుకోండి. సరే, ఈ సందర్భంగా మీకు కొన్ని సింపుల్ క్వశ్చన్స్ అడుగుతాను, దానికి మీరు ఆన్సర్ చెప్పగలిగితే వెరీ హ్యాపీ.
మీరు ఇవాళ వినుకొండకు వచ్చి ఆ కుర్రాడు గురించి చెప్పారు, ఐఎమ్ ఓకే ఫర్ దట్. కానీ దానికి ముందు మీ అధికారం ఉన్నప్పుడు, మీరు సీఎంగా ఉన్నప్పుడు ఒక దళిత్ డ్రైవర్ని చంపేసిన మీ ఎమ్మెల్సీని అతని తప్పును ఖండించకపోగా మీతో పాటు సగర్వంగా తిప్పుకున్నారే, అది తప్పని మీకు అనిపించలేదు అప్పుడు? అది దుర్మార్గం కానీ అది క్రూరంగా అనిపించలేదా మీకు? డాక్టర్ సుధాకర్ అనే ఒక ఆయన్ని ఉద్యోగం ఓడిపెరికి పిచ్చోడి చేసి రోడ్ల మీద చొక్కా గొడవ లేకుండా పోలీసులతో తన్నించి, మీ యొక్క అనుగు పోలీసులు తన్నించి ఆఖరికి అతను చచ్చిపోయేలా చేశారే, అప్పుడు మీకు ఎటువంటి కామెంట్ చేయాలనిపించలేదా? వాళ్ళ అక్కని కొంతమంది వైసీపీ కార్యకర్తలు గుండాలు సెక్సువల్గా హెరాస్ చేస్తుంటే అడ్డుకున్న అమర్నాథ్ అనే బీసీ కుర్రాడిని, మైనారిటీ తీరిన కుర్రాడిని పెట్రోల్ పోసి కాల్చి చంపేశారు కదా, అప్పుడు కూడా మీకు ఏమి రియాక్ట్ అవ్వలేదా? మీరు అప్పుడు కూడా కనీసం ఒక మాట మాట్లాడలేకపోయారా? మీరు 32,000 మంది ఆడపిల్లలు అదృశ్యం అయిపోయారు చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పి కనీసం ఒక పోలీస్ రివ్యూ పెట్టండి అంటే, కనీసం పోలీస్ రివ్యూ కూడా పెట్టకుండా 32,000 మంది ఆడపిల్లలు అదృశ్యం అయిపోతే అప్పుడు మీకు మాట్లాడటానికి నోరు రాలేదా? ఇప్పుడు మీ కార్యకర్తలకు లేకపోతే మీ వాళ్ళకి అన్యాయం జరిగిపోతుందని ఇంత మాట్లాడుతున్నారే, మీరు అప్పుడు కూడా మాట్లాడుంటే ఇప్పుడు మీరు మాట్లాడిన మాటకు విలువ ఉండేది. మళ్ళీ చెప్తున్నాను, అక్కడ వినుకొండలో జరిగింది నాకున్న సోర్సెస్ ప్రకారం, అది పర్సనల్ గ్రడ్జ్, ఇద్దరు వ్యక్తుల మధ్యలో జరిగిన గ్రడ్జి తప్ప రెండు పార్టీలకు సంబంధించినవి కాదు. అది మీరు ఖచ్చితంగా మీకు త్వరలోనే పోలీసు నిజాలను నీకు తెలుస్తారు, మీకు ఆన్సర్ చెప్తారు. అలాగే మీ వైసీపీ నాయకులు సామాన్య ప్రజలు అంటే నెలకు ఒక 10,000-20,000 సంపాదించే వాళ్ళు, ఏదో వాళ్ళ పూర్వీకుల ఆస్తులు 100 గజాలు 200 గజాలు 300 గజాలు 400 గజాలు ఉంటే వాటిని అడ్డగోలుగా కబ్జా చేసి భయపెట్టి స్వాధీనం చేసుకున్నారే, అది మీ దృష్టికి రాలేదా? ఇవ్వండి, ఒక 6 నెలలు టైం ఇవ్వండి, చేస్తారు. మీరు అనుకున్నవన్నీ చేస్తారు. మీరు ఏదైతే ఇప్పుడు నేరం మోపుతున్నారో కూటమి ప్రభుత్వం మీద, అన్ని వాటన్నిటికీ జవాబు వస్తుంది. వాళ్ళు ఏవైతే ఈ మేనిఫెస్టోలో ప్రామిస్ చేస్తారో అవన్నీ చేస్తాం. మాకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి సంపూర్ణ సహకారం ఉంది. మీలాగా కేసుల విషయంలో ఈ రాష్ట్రానికి సంబంధించిన ఇష్యూస్ అని చెప్పి మీ పర్సనల్ కేసుల గురించి సెంట్రల్ గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి మాట్లాడిన వ్యక్తులు కాదు ఇక్కడ. పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ రాష్ట్రానికి మంచి నిధులు రప్పించి ప్రజల కోసం బాగు చేద్దామని, ప్రజల జీవితాలు బాగు చేద్దామన్నారు.